गुड मॉर्निंग डियर स्टूडेंट्स, वेलकम टू द मैथ्स क्लास। यू आर वॉचिंग ए कृष्ण किशोर। इन द लास्ट क्लास वी स्टार्टेड पार्शियल फ्रैक्शंस एक्सरसाइज 7A एंड वी डिस्कस्ड टू मॉडल्स, एंड जी ऑफ एक्स इज लीनियर नॉन रिपीटेड एज वेल एज जी ऑफ एक्स इज लीनियर रिपीटेड। सो इट्स अ कंटिन्यूएशन, वी विल गो विथ एक्सरसाइज प्रॉब्लम्स। सो इन रोमन नंबर टू, क्वेश्चन नंबर टू, रिजॉल्व एक्स प्लस फोर बाय एक्स स्क्वेयर माइनस फोर इंटू एक्स प्लस वन इंटू पार्शियल फ्रैक्शंस। सो इफ यू ऑब्जर्व क्लियरली हियर, एक्स स्क्वेयर माइनस फोर विच इज क्वाड्रेटिक, इधर वर्ग समासम, फोर ने टू स्क्वेयर किंद रायचु, ए स्क्वेयर माइनस बी स्क्वेयर फार्मूला प्रकार దీన్ని ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ కింద రాసినట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఫోర్ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్. ఇక్కడ డినామినేటర్లో మూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి రైట్ సైడ్ కూడా మూడు ఫ్రాక్షన్స్ వస్తాయి కాబట్టి ఎక్స్ ప్లస్ ఫోర్ బై एक्स प्लस टू इंटू एक्स माइनस टू इंटू एक्स प्लस वन इज ईक्वल टू ए बाय एक्स प्लस टू प्लस बी बाय एक्स माइनस टू प्लस सी बाय एक्स प्लस वन इंप्लाइज एक्स प्लस फोर बाय x plus 2 into x minus 2 into x plus 1 is equal to, so take LCM here, the product of three terms is LCM, x plus 2 into x minus 2 into x plus 1. Now x plus 2 divides this term x minus 2 into x plus 1 times, లేదా x plus 2 కనుక తీసేసినట్లయితే మిగిలినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత ఏని గుణించండి, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ. ఇక్కడ హారాలు సమానం కాబట్టి లవాలను కూడా సమానం చేసినట్లయితే ఎక్స్ ప్లస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు a into x minus 2 into x plus 1 plus b into x plus 2 into x plus 1 plus c into x plus 2 into x minus 2. దీన్ని ఈక్వేషన్ 1 అని పిలుద్దాం. ఇక్కడే x plus 2 x minus 2 x plus 1 అనేటువంటి మూడు కూడా లీనియర్ ఫ్యాక్టర్స్ కనుక రేఖీకరణాంకాలు కనుక ఎక్స్ ప్లస్ టూ జీరో అనుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఒక విలువ, ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఒక విలువ, ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఒక విలువ. ఆ విలువను ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఇన్ వన్, ఇక్కడ మైనస్ టూ ప్లస్ ఫోర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ టూ మైనస్ టూ మైనస్ టూ ప్లస్ వన్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ టూ రాసినట్లయితే మైనస్ టూ ప్లస్ టూ జీరో కనుక జీరో, అలాగే ఇక్కడ మైనస్ టూ ప్లస్ టూ జీరో కనుక సి ఇంటూ జీరో. మైనస్ టూ ప్లస్ ఫోర్ ఇజ్ టూ ఇజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఇన్ మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ టూ ప్లస్ వన్ మైనస్ వన్ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ వన్ ఫోర్ ఏ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ బై ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ. అదేవిధంగా ఈసారి పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇన్ వన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ రాసినట్లయితే ఎడం చేతి వైపున టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టూ మైనస్ టూ జీరో కనుక ఏ ఇంటూ జీరో ప్లస్ బి ఇంటూ ఇక్కడ టూ ప్లస్ టూ టూ ప్లస్ వన్
plus c into, so 2 minus 2, 0, 0. So 2 plus 2, 4. 2 plus 1, 3. 4 into 3, 12. 12 B. Implies B is equal to 6 by 12. That is equal to 1 by 2. Chivaraga, put X is equal to minus 1 in 1. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ రాసినట్లయితే మైనస్ వన్ ప్లస్ ఫోర్ ఎడం చేతి వైపు, కుడి చేతి వైపున మైనస్ వన్ ప్లస్ వన్ ఏ విలువ వస్తుందా? ఏ. అలాగే మైనస్ వన్ ప్లస్ వన్ కాబట్టి ఏ బి రెండు జీరోలు అవుతున్నాయి. ఇక్కడ ఏ ఇంటూ జీరో ప్లస్ బి ఇంటూ జీరో ప్లస్ సి ఇంటూ, సో మైనస్ వన్ ప్లస్ టూ, మైనస్ వన్ ప్లస్ టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ. మైనస్ వన్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ, మైనస్ వన్ ప్లస్ టూ ఈజ్ వన్, మైనస్ వన్ మైనస్ టూ ఈజ్ మైనస్ త్రీ, మైనస్ త్రీ ఇంటూ వన్ మైనస్ త్రీ సి. ఇంప్లైస్ సి ఈజ్ ఈక్వల్ టు త్రీ బై మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్. దేర్ఫోర్ ఇచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి దానిలో ప్రతిక్షేపించినట్లయితే ఎక్స్ ప్లస్ ఫోర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు మొదటగా ఏ, సో వన్ బై టూ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ప్లస్ బి వన్ బై టూ, వన్ బై టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ అండ్ సి మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్. So these are the three partial fractions of the given problem. Problem number 3. 2x square plus 2x plus 1 by x cube plus x square So this is equal to 2x square plus 2x plus 1 by ఇక్కడ x cube plus x square అనే రెండు పదాల నుంచి x square ని కామన్ తీయచ్చు. x square ని కామన్ తీసినట్లయితే x plus 1 వచ్చింది. ఇక్కడ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి x square x into x అంటే ఒక కారణాంకం ఇక్కడ పునరావృతమైంది, రిపీటెడ్ అయింది. కాబట్టి 2x square plus 2x plus 1 by x square into x plus 1 is equal to మొదటగా a by x, రెండవది ప్లస్ b by x square ప్లస్ ఇంకా తర్వాత x పదాలు లేవు కనుక x plus 1 అనేది విభిన్నం కనుక ప్లస్ c by x plus 1. Implies 2x square plus 2x plus 1 by x square into x plus 1 is equal to ఇక్కడ కసాగు x square into x plus 1 x x square ని x సార్లు డివైడ్ చేస్తుంది కాబట్టి x into x plus 1 x into x plus 1 plus b into x square డివైడ్ చేస్తుంది కనుక b into x plus 1 ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ డివైడ్ చేస్తుంది సి ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇరువైపులా లవాల్ని సమానం చేయగా 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ సమీకరణం 1. అలాగే ఇక్కడ కారణాంకాలను చూసినట్లయితే ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ రెండు రేఖీయ పదాలు కాబట్టి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో ఒకటి, ఎక్స్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అనుకుంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఒకటి. కనుక మొదటి సందర్భంలో పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో రాసింది. జీరో ప్లస్ జీరో ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ జీరో ప్లస్
b into 0 plus 1 plus c into 0 implies 1 is equal to b. అలాగే రెండో రేఖీ కారణాంకం పుట్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకుంటే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఇన్ వన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ రాసినప్పుడు మైనస్ వన్ హోల్ స్క్వేర్ కనుక టూ, అలాగే టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ, ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ వన్ ప్లస్ వన్ కనుక ఏ ఇంటూ జీరో ప్లస్ బి ఇంటూ జీరో ప్లస్ c into minus 1 whole square. So minus 2 plus 2 cancel I. 1 is equal to minus 1 whole square is equal to 1 ganaka c. ఇక్కడ మనకి రెండే రేఖీ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం జీరో అనుకుంటాం ద్వారా మనకి రెండు విలువలు వచ్చింది. అటు మూడో విలువ కనుక్కోవడానికి ఏం చేయాలండి అంటే ఇలా ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా ఆ కాన్స్టెంట్ని మనం కనుక్కోలేని పరిస్థితి వచ్చినప్పుడు అత్యధిక తరగతి పదాలు హైయెస్ట్ డిగ్రీ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వరుసగా వాటిని మనం పోల్చుకుంటూ రావాలి. అలా పోల్చుకుంటూ రావడం అనేది ఒక రకమైన పద్ధతి. అలా పోల్చుకుంటూ వస్తే మనకి ఆ విలువలు వస్తాయి. అలాగే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే సమీకరణం ఒకటి మొత్తం మీద అత్యధిక తరగతి కలిగినటువంటి పదం ఎక్స్ స్క్వేర్ పదం ఇక్కడ ఒకటి ఉంటుంది. ఏఎక్స్ ఇంటూ ఎక్స్ ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ వస్తుంది, చివరిలో సిఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి కంపేర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకాలని ఇరువైపులా పోల్చగా, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకాలని ఇరువైపులా పోల్చగా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము రెండు, టూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏఎక్స్ స్క్వేర్ వస్తుంది కనుక ఏ ప్లస్ ఇక్కడ బీలో ఎక్స్ స్క్వేర్ వచ్చేటువంటి అవకాశం లేదు, సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ కనుక ఎక్స్ స్క్వేర్ గుణకం సి. ఆల్రెడీ సి ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ మైనస్ వన్ వన్. సో ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి సబ్స్టిట్యూషన్ ద్వారా ఆ కాన్స్టెంట్స్ని మనం ఫైండ్అవుట్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇలా అత్యధిక తరగతి గుణకాలు ఏవైతే ఉన్నాయో వరుస క్రమంలో వాటిని పోల్చుకుంటూ రావాలి. దేర్ఫోర్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సో ఏ బై వన్ బై ఎక్స్ ప్లస్ బి బై వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ వన్. అండ్ ఖచ్చితంగా ఈ స్టెప్ ఖచ్చితంగా రాసి తీరాలి. ఏ బీసీలు కనుక్కొని వదిలేయకూడదు ఎందుకంటే మన లెక్కలో అడిగింది పాక్షిక భిన్నాలుగా విడగొట్టమన్నాడు కనుక ఆ పాక్షిక భిన్నాలు కంపల్సరీగా లాస్ట్లో రాయాలి. కాబట్టి ఏ బీసీ కనుక్కొని సమస్యను అక్కడ ఆపద్దు, ఆ ఇచ్చినటువంటి దానిలో ప్రతిక్షేపించి సో టూ ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ మైనస్ వన్ హోల్ క్యూబ్ ఇక్కడ ఒకటే మూలము పునరావృతం అవుతుంది కనుక ఈ లెక్కను మనం రెండు రకాలుగా చేయొచ్చు. మొదటగా లెట్ టూ ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ మైనస్ వన్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ప్రతిక్షేపణ ప్రకారం ఏ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ b by x minus 1 whole square plus c by x minus 1 whole cube. ఈ రకంగా x minus 1, x minus 1 whole square, x minus 1 whole cube కనుక x minus 1, x minus 1 whole square, x minus 1 whole cube అంటే దీని ఫ్యాక్టర్స్ డివైజర్స్ అంటాం వీటిని. ఇప్పుడు ఇంతకుముందు చేసినటువంటి పద్ధతి ప్రకారం మళ్ళీ కసా కట్టి ఇరువైపులా పోల్చుకొని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి రాసి లేదా ఎక్స్ క్యూబ్ గుణకాలని వరుస అలా పోల్చుకుంటూ చేస్తే అదొక పద్ధతి. అయితే ఈ రకమైనటువంటి సమస్య కేవలం ఒకటే కారణాంకం పునరావృతం అవుతున్న సందర్భంలో దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఆర్ పుట్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకుందాం.
x minus 1 is equal to t. Now x minus 1 is equal to t and x is equal to e minus 1 out of t plus 1. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సమస్య 2x plus 3 by x minus 1 whole cube ని టీలోకి మార్చినట్లయితే 2 ఇంటూ x బదులుగా t plus 1 plus 3 by ఈ x minus 1 ని t అనుకున్నాం కనుక t cube. This is equal to ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే 2t plus 2 plus 3 by t cube. This is equal to 2t plus 2 plus 3 is 5 by t cube. ఇప్పుడు వీటిని విడగొట్టినట్లయితే 2t by t cube plus 5 by t cube. ఇక్కడ ఒక t క్యూబ్లో ఒకటి క్యాన్సిల్ అయిపోయి t స్క్వేర్ మిగిలింది. This is equal to 2 by t square plus 5 by t cube. మళ్ళీ t అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినట్లయితే t is equal to x minus 1 కనుక అందులో x minus 1 రాసినట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 బై ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్. సో ఈ పద్ధతి తేలిగ్గా ఉంటుంది కాదు అనుకుంటే అలా అయినా చేయొచ్చు, దానికంటే ఇది బెస్ట్. ఒకటే అయితే ఈ పద్ధతి ఎప్పుడు వాడాలండి అంటే ఒకటే కారణాంకం పునరావృతం అవుతున్న సందర్భంలో దీన్ని ఉపయోగించాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం రోమన్ నెంబర్ 2 కంప్లీటెడ్. రోమన్ నెంబర్ 3 ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 by x plus 1 into x minus 1 whole square x plus 1 into x minus 1 whole square. ఇంత ముందు మనం x cube plus x square అనే లెక్క చేసినప్పుడు కూడా అక్కడ x square అంటే లీనియర్ రిపీటెడ్ రేఖీయము పునరావృతమైంది. అలాగే ఇక్కడ గమనించినట్లయితే x minus 1 whole square అంటే x మైనస్ 1 ఒక కారణాంకం, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇట్ సెల్ఫ్ ఇంకో కారణాంకం. కాబట్టి ఇక్కడ x మైనస్ 1 అనేటువంటిది రిపీట్ అయింది. ఈ సందర్భంలో మొదటగా a బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ c బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై x plus 1 into x minus 1 whole square is equal to ఇక్కడ టేకింగ్ ఎల్సిఎం x plus 1 into x minus 1 whole square. సో x plus 1 x plus 1 తీసేసినట్లయితే x minus 1 whole square ఉంది. దీన్ని a into x minus 1 whole square అని రాద్దాం. ఇక్కడ x minus 1 x minus 1 whole square ని x minus 1 సార్లు భాగిస్తుంది కనుక b into x plus 1 into x minus 1 లాస్ట్గా x మైనస్ 1 హోల్ స్క్వేర్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ తీసేసినట్లయితే x ప్లస్ 1 ఉంటుంది ప్లస్ c ఇంటూ x ప్లస్ 1. ఇరువైపులా లవాల్ని సమానం చేయగా x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు a ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 ప్లస్ c ఇంటూ x ప్లస్ 1 సమీకరణం 1. మళ్ళీ x ప్లస్ 1 0 అనుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 1 కనుక మొదటగా పుట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఇన్ 1. దిస్ ఇంప్లైస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సో మైనస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ సో మైనస్ 1 ప్లస్ 1 జీరో కనుక ఇంటూ 0 అలాగే c ఇంటూ 0 ఇంప్లైస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 హోల్ స్క్వేర్ టు 4a.
3 is equal to 4a implies a is equal to 3 by 4. Next, put x is equal to 1 in 1. Put x is equal to 1 in 1. ఇక్కడ x is equal to 1 రాసినట్లయితే 1 square minus 1. 1 minus 1 plus 1 is equal to a into 1 minus 1 0 plus b into 1 minus 1 0 plus c into 1 plus 1. Plus 1 minus 1 cancel చేస్తే 1 is equal to 2c implies c is equal to 1 by 2. సో ఇక్కడ మనకున్న రెండే రేఖీయ పదాలు, ఒకటి ఎస్ ప్లస్ వన్, ఇంకోటి ఎక్స్ మైనస్ వన్. కాబట్టి మనకు రెండు స్థిర సంఖ్యలు ఏ అలాగే సి వచ్చినాయి. ఇక్కడ బి కనుక్కోవడం కోసం రెండు రకాలైన పద్ధతులు చేయొచ్చు. ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే స్థిర సంఖ్యల్ని పోల్చుకుంటాం అనేటువంటిది ఒక పద్ధతి కాదు. వరుస క్రమంలో వచ్చినట్లయితే ఇచ్చినటువంటి సమీకరణం ఒకటిని జాగ్రత్తగా గమనించినట్లయితే అత్యధిక తరగతి కలిగినటువంటి పదం ఏంటండి అంటే ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్ పదం, తర్వాత స్థిర సంఖ్య. కనుక కంపేర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా ఎక్స్ స్క్వేర్ గుణకాలను పోల్చగా ఇరువైపులా. సో ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఇక్కడ ఒకటి ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ విస్తరించి రాసినప్పుడు ఎక్స్ స్క్వేర్ అనే పదం మొదటగా వస్తుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ ఏ అలాగే ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ కనుక ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి ఉంది కాబట్టి ప్లస్ బి. బి ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇజ్ ఈక్వల్ టు మనకి 3 బై 4 కనుక 1 మైనస్ 3 బై 4. ఎల్సిఎం కట్టినట్లయితే 4 మైనస్ 3 1 బై 4. సో ఏబిసి 3 వచ్చినాయి కనుక దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, సో ఏ బై 3 బై 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1, బి బై 1 బై 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి బై 1 బై 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ప్రాబ్లం నెంబర్ 2. సో 9 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో సమస్యను చూడంగానే గుర్తించాలి ఇది ఏ తరహా అనేటువంటిది, ఏ మోడల్ అనేటువంటిది. ఇక్కడ మళ్ళీ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 2 ఒక కారణాంకం, ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఒక కారణాంకం అంటే పునరావృతం అవుతుంది. ఇక్కడ రిపీటెడ్ కేసు కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ మైనస్ 1 ఓన్లీ 1 డిఫరెంట్ లీనియర్ ఫ్యాక్టర్ ప్లస్ ఇక్కడ బి బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంప్లైస్ 9 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ కసాగు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. మళ్ళీ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 వన్ టైం డివైడ్ చేస్తుంది కాబట్టి 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ని ఎక్స్ ప్లస్ 2 సార్లు భావిస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1. చివరగా ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ని వన్ టైం భావిస్తుంది కాబట్టి 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో ఈక్వేటింగ్ న్యూమరేటర్స్ హియర్ ఇంప్లైస్ 9 ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 1. కాల్ దిస్ వన్ యాజ్ ఈక్వేషన్ 1. సో యాజ్ యూజువల్లీ లీనియర్ టర్మ్స్ ఈక్వేటింగ్ టు జీరో, ఎక్స్ మైనస్ 1 జీరోకి సమానం చేసినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు జీరోకి సమానం చేసినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఇందులో ఇప్పుడు పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ 1,
ఇటు పక్క నైన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సో వన్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ వన్ మైనస్ వన్ జీరో ప్లస్ సి ఇంటూ జీరో ఇంప్లైస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ టూ త్రీ త్రీ స్క్వేర్ నైన్ నైన్ ఏ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు నైన్ బై నైన్ ఈజ్ ఈక్వల్ టు వన్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకుంటే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఇన్ వన్ మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి ఉన్నది యాజ్ యూజువల్గా రాసేసుకొని నైన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ టూ ప్లస్ టూ జీరో కనుక జీరో స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఇక్కడ కూడా మైనస్ టూ ప్లస్ టూ జీరో కనుక బి ఇంటూ జీరో ప్లస్ సి ఇంటూ మైనస్ టూ మైనస్ వన్ ఇంప్లైస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ మైనస్ వన్ కనుక మైనస్ త్రీ సి ఇంప్లైస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ నైన్ బై త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ ఇక మనకి సబ్స్టిట్యూషన్ ద్వారా మూడో కాన్స్టెంట్ని కనుక్కోడానికి అవకాశం లేదు కనుక పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకొని ఒక రకంగా చేయొచ్చు లేదు అత్యధిక తరగతిని కంపేర్ చేసినట్లయితే సమీకరణం ఒకటిని గమనించినట్లయితే ఇక్కడ అత్యధిక తరగతి గల సమాసం ఎక్స్ స్క్వేర్ కనుక సో కంపేర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఇక్కడ అసలు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఎక్స్ స్క్వేర్ పదమే లేదు కాబట్టి దాన్ని జీరో ఇంటూ ఎక్స్ స్క్వేర్ కింద రాసుకుంటే జీరో అలాగే ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్లో మొదటి పదం ఎక్స్ స్క్వేర్ కనుక ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ అలాగే ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ వచ్చింది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఇప్పుడు మూడు కాన్స్టెంట్ల విలువల్ని మనం నిర్ధారించాం కనుక దేర్ఫోర్ నైన్ బై ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ టూ ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ మళ్ళీ జాగ్రత్తగా ఇచ్చిన సమస్యను గమనించినట్లయితే ఎక్స్ క్యూబ్ సో ఎక్స్ క్యూబ్ కారణాంకాలు ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ సో అవి మూడు ఎక్స్ ప్లస్ ఏ కాబట్టి మొత్తం ఇక్కడ నాలుగు భిన్నాలు వస్తాయి మొదటగా ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ క్యూబ్ ప్లస్ డి బై ఎక్స్ ప్లస్ ఏ దిస్ ఈజ్ ఈక్వల్ టు కుడిచేతి వైపున కసా కట్టినట్లయితే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యూబ్ను ఎక్స్ స్క్వేర్ భాగిస్తుంది కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ను ఎక్స్ సార్లు భాగిస్తుంది కనుక ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ డి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏను వన్ టైం భాగిస్తుంది వన్ ఇంటూ ఎక్స్ క్యూబ్ కనుక డి ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇరువైపులా లవాల్ని సమానం చేసినట్లయితే వన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇక్కడ డి ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ వరుస క్రమంలో సి ఇంటూ ఎక్స్ క్యూబ్ని వన్ టైం క్యాన్సిల్ చేస్తున్నాం కదా సి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ టర్మ్ మిస్ అయింది చివరి అర్థం ప్లస్ బిఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ డి ఇంటూ ఎక్స్ క్యూబ్ సమీకరణం ఒకటి ఇక్కడ ఉన్నటువంటి లీనియర్ టర్మ్స్ ఒకటి ఎక్స్ ఒకటి ఎక్స్ ప్లస్ ఏ కనుక
ఒకసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది, ఇంకోటి ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. కాబట్టి మొదటగా పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పదం జీరో అయిపోయింది, ఈ పదం జీరో అయిపోయింది, డి కూడా జీరో అయిపోయింది. సి ఇంటూ జీరో ప్లస్ ఏ ఇంప్లైస్ ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏ. రెండవది పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇన్ వన్. సో ఎడం చేతి వైపు వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ జీరో, మైనస్ ఏ ప్లస్ ఏ జీరో, మైనస్ ఏ ప్లస్ ఏ జీరో. సో డి ఇంటూ మైనస్ ఏ హోల్ క్యూబ్. దిస్ ఇంప్లైస్ మైనస్ ఏ క్యూబ్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు వన్. మైనస్ ఏ క్యూబ్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంప్లైస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఏ క్యూబ్. ఇక మనకి సబ్స్టిట్యూషన్ ద్వారా వచ్చిన రెండు పదాలు అయిపోయినాయి కనుక ఇక్కడ వరుస క్రమంలో అత్యధిక ఘాతము కలిగినటువంటి పదాలని పోల్చుకుంటూ వస్తే ఇక్కడ జాగ్రత్తగా సమీకరణం ఒకటిని గమనించినట్లయితే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఇక్కడ ఎక్స్ క్యూబ్ పదం ఉంది, అలాగే అక్కడ ఎక్స్ క్యూబ్ పదం ఉంది, అలాగే అక్కడ ఎక్స్ స్క్వేర్ పదం ఉంది, దీనిలోనూ ఎక్స్ స్క్వేర్ పదం ఉంది, ఆ తర్వాత ఎక్స్ పదాలు ఉన్నాయి. అటు వరుసలో పోల్చుకుంటూ వద్దాం. కంపేర్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్స్. సో ఎడం చేతి వైపు అసలు ఎక్స్ పదమే లేదు కనుక జీరో ఇంటూ ఎక్స్ క్యూబ్ కాబట్టి జీరో ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ కనుక ఏ, డి ఇంటూ ఎక్స్ క్యూబ్ నుంచి డి ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి. సో ఈజ్ వన్ బై ఏ క్యూబ్. ఇదే విధంగా కంపేర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కనుక ఎడం చేతి వైపు జీరో ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఏ ప్లస్ బి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కనుక ప్లస్ బి. B ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ క్యాపిటల్ ఏ. నో క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏ క్యూబ్, మైనస్ ఏ ఇంటూ వన్ బై ఏ క్యూబ్ క్యాన్సిల్ అయ్యి దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఏ స్క్వేర్. సో నాలుగు స్థిర సంఖ్యలు ఏబిసిడి నిర్ధారించమే కనుక దేర్ఫోర్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మొదటగా ఏ బై ఎక్స్. సో వన్ బై ఏ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్. సో మైనస్ వన్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ క్యూబ్ వన్ బై ఏ ఇంటూ ఎక్స్ క్యూబ్. లాస్ట్లీ డి, డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఏ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ. ఓకే, సో ప్రాబ్లం నెంబర్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్. సో ఈ తరహా లెక్కని రోమన్ నెంబర్ టూలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకటే మూలము పునరావృతం అవుతుంది, ఓన్లీ వన్ లీనియర్ ఫ్యాక్టర్ ఈజ్ రిపీటింగ్. ఇన్ సచ్ ఎ కేస్ కన్సిడర్ దట్ లీనియర్ ఫ్యాక్టర్ యాజ్ టీ, దట్ ఈస్ ద సింపుల్ మెథడ్. సో హియర్ పుట్ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు టీ. సో ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ త్రీ. ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ని టీలోకి మార్చేస్తే ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై
x minus 3 whole cube is equal to x square. So x is equal to t plus 3 ganaka t plus 3 whole square plus 5 into x into t plus 3 plus 7 by x minus 3 is equal to t ganaka t cube. This is equal to a plus b whole square expansion upayoginchi t square plus 6t plus 9 plus ikkada 5 into t plus 3 ganaka 5t plus 15 plus 7 by t cube. So this is equal to t square. So 60 plus 5t plus 11t. So 9 plus 7, 16. 16 plus 15, 31. By t cube. Ippudu separate chesinatlayite t square by t cube 1 by t plus 11t by t cube 11 by t square plus 31 by t cube. Again going back, what is t? T ekkada nunchi vachindi ani gamanichinatlayite t is equal to x minus 3 kanaka aa x minus 3 ikkada rasinatlayite 1 by x minus 3 plus 1 by x minus 3 whole square plus 1 by x minus 3 whole cube. So thank you all for watching this.